క్రీస్తు ఇస్తున్నది ప్రియమైన దేవుని వాళ్ళరా కుడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను మనం విడిచిపెట్టిన పాఠంలోని రెండవ భాగాన్ని మనం పరిశీలనగా తెలుసుకుందాం అది గతంలో మనం పరిశీలించిన భాగం ఐగుప్తు దేవతలకు మరి వారి పట్ల తండ్రి అయిన దేవుడు ఏహోవా ఎటువంటి ఆ తీర్పు వారికి తీర్చాడు అన్నది మూలాంశంగా ఎహోవాకు సాటెవ్వరు అని ప్రపంచంలోనే మరి చారిత్రాత్మకమైన ఒక ఘట్టంగా ప్రపంచ చరిత్ర పుటరులో నిలిచిపోయిన మోషే కథనం యథార్థ సంఘటన తన ప్రజలను ఇస్రాయలీలను దేవుడు కాపాడడానికి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఆ నిర్ణయం మేరకు తన ప్రజలైన వారిని విడిపించుటకు ఆయన చేసిన తన మహా బల పరాక్రమం అంతటిలో అత్యంత స్వల్పమైన భాగం తన బలాన్నంతటినీ ఆయన అక్కడ చూపలేదు కానీ తన బలంలోని అతి చిన్నిది ఆయనను గూర్చి మనిషి తెలుసుకున్నది మిక్కిలి మెల్లలైన గుసగుస శబ్దము పాటిది అనే బైబుల్లో అన్నాడు చూడండి కీర్తన గ్రంథాన్ని మనం చూడగలిగితే యోగు గ్రంథం గ్రంథాన్ని చూద్దాం మొదట యోగు ఆరో అధ్యాయం యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుని గూర్చి మనకి తెలిసినది మానవ సమాజానికి వినబడినది ఎంతో చెప్తున్నాడు చూడండి ఇవి ఆయన కార్యములలో ఇవి ఆయన కార్యములలో కల్పములు చాలా చిన్నివి అంటున్నాడు ఆయన వినబడుచున్నది ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనా గర్జనులు కదా ఆయన మహాబల చేసే ఆయన మల ఆయన యొక్క మహాబల మహా బల పరాక్రమములు ఎంతైన గ్రహింపగలవాడెవడు ఎంతైనదిని ఎవరు తెలుసుకోగలడు కనుక తండ్రి యొక్క శక్తి అంతటినీ కూడా మనిషి చూడలేడు కానీ ఇస్రాయలీలను విడిపించిన ఘట్టంలో తన బలంలో అత్యంత స్వల్పమైన గుసగుస శబ్దము లాంటిది చాలా చిన్ని పాటి ఆయన బలాన్ని యావత్తు ప్రపంచ మానవాళికి చూపించాడు అది ఇప్పటికీ ఆశ్చర్యచకితంగానే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా ఎర్ర సముద్రం పాయలు పాయలవ్వటం అనేది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇస్రాయలీలు అందరూ కూడా పొడి నేల మీద నడిచి వెళ్ళిపోయే ఒక గొప్ప అవకాశాన్ని ఆ మహానుభావుడు కలిగించాడు బలమైన గాలుల ద్వారా మోసే చేయి ఎత్తగానే సముద్రము పాయలైపోయింది అలా పాయలైపోయిన ఆ సముద్రం ఇస్రాయలుకు త్రోవనిచ్చింది దాటడానికి మరి వాళ్ళంతా సుక్కువతో అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఫరో సైన్యాలు ఇస్రాయలు జనాంగాన్ని తరిమై వాడు మరల మనసు మార్చుకున్నాడు తన కుమారుని మరణం ద్వారా కలత చెందిన వాడు ఇస్రాయలులందరినీ కూడా బానిసత్వపు నుంచి విడుదల చేసిన వాడు మరలా వాడ మనసు ఒప్పుకోక తిరిగి తనకు బానిసులుగా వాళ్ళందరినీ అగుప్తుకు చేర్చుకుందామన్న దురాలోచనతో వాడు వెంటబడ్డాడు అలాంటి ఆపత్కాలంలో ఇన్ని లక్షల మంది దాటడానికి ఎన్ని బోట్లు కావాలి సముద్రాన్ని ఏరును దాటడానికే తెప్పలు కావాలి అలాంటిది సముద్రం కనుక తన ప్రజలకు సులువుగా ఒక చక్కటి రాజమార్గాన్ని మన తండ్రి అయిన దేవుడు వాళ్ళకి పరిచినట్లుగా మనం చూడగలం నిజంగా ఆ సంఘటన కళ్ళతో చూసిన వాళ్ళు ఎంతో ధన్యులు ఈరోజు కేవలం గ్రాఫిక్స్లో మాత్రమే మనం చూస్తున్నాం ఎర్ర సముద్రం పాయలైపోవటం ఇస్రాయేల్ అంతా కూడా అందులో నడిచి వెళ్ళిపోవటం మన పాటల్లో కూడా మీరు చాలా సందర్భాల్లో చూశారు నిజానికి ఆ సంఘటన ఎంత ఆశ్చర్యకరమైనది అంటే గోడలుల నీరు నిలిచిపోయిందంటే గోడలుల ఇరుప్రక్కల నిజంగా సముద్రపు లోతు ఒడ్డు నుండి లోనికి అడుగులు వేసే కొలది చాలా లోతుగా సముద్రం ఉంటుందండి సముద్ర భాగం అలాంటి లోతైన సముద్ర భాగాలను ఆయన చీల్చి తన ప్రజలకు త్రోవనిచ్చి ఫరో సైన్యాలు రానివ్వకుండా ఒక పెద్ద అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు వీళ్ళు దాటినంత వరకు ఎంతటి మరి చమత్కారంగా ఆయన చేశాడో చూడండి తన ప్రజలను ఇస్రాయిల్లు దాటిపోతుండగా ఫరో తన రథాలతో వచ్చాడు వాడు ఇనుప రథాలు ఆ ఇనుప రథాలతో వాడు దాటి ఇస్రాయిల్ను కలుసుకోకుండా ఉండడానికి ఒక పెద్ద అగ్నిస్తంభాన్ని నిలువబెట్టాడు ఎప్పుడైతే ఇస్రాయిల్ అందరూ దాటిపోయారో ఎర ఆ వారికి ఫరో సైన్యానికి మధ్యన అగ్నిస్తంభాన్ని తీసేశాడు అలా తీసేసిన మరుక్షణమే అత్యుత్సాహంతో వాళ్ళందరూ కూడా సముద్రపు మధ్య భాగంలోకి చేరటం ప్రారంభించారు అంతే మధ్యకు చేరుకోగానే మోషేని తిరిగి కర్రెత్తమన్నాడు ఎత్తున ఆయన ముంచేశాడండి అందరినీ ఒక్కడు కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఏ ఒక్కడు తిరిగి వెళ్ళలేదు ఐగుప్తును చూడలేదు చివరికి ఫరో కూడా ఫరో ఫరో కూడా అండి వాడు కూడా నీటిలో మరణించాడు వాడు కూడా చచ్చిపోయాడు నిజంగా దేవుడు తన ప్రజలైన ఇస్రాయలు కాపాడడానికి ఆయన చేసిన సంహారం ఎంత గొప్పది అంటే కీర్తన గ్రంథం చూడండి నూట ముప్పై ఆరవ కీర్తనలోని పదిహేనవ చిన్నం నూట ముప్పై ఆరవ కీర్తనలోని పదిహేనవ మాట ఫరోను అతని సైన్యమును అతని సైన్యమును ఎర్ర ఆయన సముద్రము ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసిన ముంచేశారట ఫరోను అతని సైన్యమును అంటే ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టడండి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం రే నా ఈగోను టచ్ చేసావురాను అంటారు నా ఈగోను టచ్ చేస్తే నేను విడిచిపెట్టను నా అహాన్ని టచ్ చేస్తే నేను క్షమించను నా పరువు తీస్తే నేను మన్నించను అనే పవర్ఫుల్గా మాట్లాడుతుంటారు చూసారా బలవంతులు అలాంటిది మహాలోకాలను ఏలే ఏలిక మన తండ్రి బలము పరాక్రమము ఆయన దగ్గర ఉంది అంత గొప్ప శక్తివంతుడైన ఆయనతో ఢీకొట్టాడు వీడు గర్వించాడు కనుక దేవుడు రే నువ్వు నా ఈగోను టచ్ చేసావు వెళ్ళడానికి అవకాశం ఇచ్చి నా జనులను పోనిచ్చిన నీవు మరలా నా ప్రజల జోలికొచ్చావు ఇక నేను ఇంటికి వెళ్ళనివ్వను నిజంగా వాళ్ళందరినీ కూడా ముంచి వేసినప్పుడు చారిత్రాత్మకమైన ఘట్టాలండి అవన్నీ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కదండి ఇస్రాయిల్ అందరూ కూడా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఏంటి ఇప్పటి వరకు మమ్మల్ని బానిసలుగా మమ్మల్ని బానిసలుగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు పాలు చేసిన మా విలన్ మా కళ్ళ ముందే చచ్చిపోయాడు ఎలా ఉంటుంది ఆ సందర్భం సహజంగా ప్రతి స్టోరీలో కూడా ముగింపుకి వెళ్ళేసరికి హీరో విలన్ అంతమందించాలి అప్పుడే కథకు క్లైమాక్స్ ముగింపు అది కూడా కళ్ళ ముందే అప్పటివరకు ప్రేక్షకులు కూడా మనశ్శాంతి ఉండదు విలన్ ఎక్కడో చచ్చిపోవడం కాదు ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళ కళ్ళ ముందే హీరో కళ్ళ ముందే తన కుటుంబం కళ్ళ ముందే తనకు అన్యాయం చేసిన వాళ్ళ కళ్ళ ముందే విలన్ చావాలి నిజంగా దేవుడు కూడా ఈ చరిత్రలో ఈ భాగం మోసే భాగంలో మనం ఆలోచించగలిగితే ఎలా చంపాడండి ఎలా మట్టు పెట్టాడండి తన విరోధి కనుక తన శక్తి అంతటినీ ప్రదర్శించలేదు నిజానికి సముద్రాన్ని పాయలు చేయడం అంటే చిన్న విషయం మీరు చెప్పండి సముద్రాన్ని పాయలు చేయడం అంటే చిన్న విషయం ఏదో ఒక ప్లేట్లో నీళ్ళేసి మీరు ఓదండి గాలితో కొంత మాత్రమే కదలగలదు మళ్ళా కలిసిపోతుంది అది అలాంటిది సముద్రంలోని అబ్బో గ్యాలన్ల 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 గ్యానల నీటితో నిండిపోయిన ఆ సముద్రాన్ని రెండుగా చీల్ ఇక పది ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఆయన చేసిన మహాకార్యాలు వాటిని గురించి ఆలోచిస్తే పగ తీర్చుకున్నట్టుగా కనబడుతుంది పగ ఎవరి మీద పగ ఎందుకు పగ ఎందుకు పగ తీర్చుకోవాల్సిన అవసరత ఆయనకి ఏర్పడింది ఎందుకంటే తనను కాదని వేరొకరిని ఎవరైనా ఒకవేళ ఆశ్రయిస్తే అది భరించలేడండి పోనీ మీరు భరించగలరా చెప్పండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరే సర్వస్వం అనుకున్న వాళ్ళు మీ స్థానంలో మరొకరిని ఒకవేళ ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇస్తే మీరు భరించగలరా సహించగలరా ఎంతో ఉక్రోషానికి ఆక్రోషానికి గురవుతారు తనను కాదని వేరే వాళ్ళని చేరినందుకు భర్తలు భార్యను చంపిన సంఘటనలు భార్యలే భర్తలను ముక్కలు ముక్కలుగా నరికిన సంఘటనలు ఎన్నో చూసాం కారణం తనకు కాదని వేరొకరిని కోరుకున్నందుకు మనుషులకి ఎంత ఆవేశం ఎంత రోషం ఉంటే సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవాది దేవునికి ఎంత ఉండాలి చెప్పండి నిజంగా ఆయన ఆవేశం ఎంత గొప్పదంటే తన కళ్ళ ఎదుటే తనను కాకుండా లేని వారిని దేవుళ్ళుగా పూజించారు అంటే ఆయన ఏమనుకోవాలి చెప్పండి ఒరే వీళ్ళ దేవుళ్ళు దేవతలు వీళ్ళ సృష్టికర్తనైన నేనుంటుండగా నన్ను విడిచిపెట్టి వేళ్ళను మీరు దేవుళ్ళుగా కొలుస్తున్నారేంటిరా అది నిజంగా సహింప నలవకాని సంగతి కనుక ఇస్రాయిలీలైన వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసులుగా ఐగుప్తు దేశంలో ఉన్నా ఐగుప్తులు అగుప్తీయులైన వాళ్ళు నిజంగా ఎంతో దేవతాభక్తులు వాళ్ళు దేవతలకు పూజలు చేసేవాళ్ళు దేవుళ్ళకు వాళ్ళు ఎన్నో నమస్కారాలు ఎన్నో అర్చనలు ఎన్నో యాగాలు చేసిన వాళ్ళు ఇస్రాయలీలు ఎప్పటికీ చూడండి చరిత్రలో వాళ్ళు విడిచిపెట్టిన శిథిలాలు సమాధులుగా ఒక పక్క పిరమిడ్స్ అనేవి ఉంటే ష్రింగ్స్ అని ఉంటుంది ఒక జంతువు బొమ్మతో ఏమంటే ఒక మనిషి ముఖంతో ఉన్న బొమ్మలు ఆకారాలు ఇవన్నీ మనకు కనబడతాయి ఎందుకు వాళ్ళు జంతువులను తమకు దేవుళ్ళుగా వాళ్ళు చేసుకొని దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన కళ్ళెదుటే వారిని కొలిచారు అలా కొలిచినందుకు దేవుడు ఎంతగానో గాయపడ్డాడండి తన మనస్సులో సకలము ఆయన శక్తి వలన అనుభవిస్తున్న మానవ జాతి ఆయనను తెలుసుకోకపోవడం మొదటి తప్పైతే రెండవది ఆ దేవుని తృణీకరించటం మాట పంపినా సరే బేఖాతర చేయటం సంధి కోసం ఆయన కబురు పంపినా దానికి అంగీకరించకపోవటం ఎలా సహిస్తాడు చెప్పండి ఆయన ఎలా భరిస్తాడు చెప్పండి ఆయన కనుక ఫరో రాజును కూడా చంపిన చరిత్ర నిజంగా వాళ్ళ చరిత్ర పుస్తకాలలో రాజు చచ్చిపోయిన సంగతి వాళ్ళు రాసుకోలేదండి ఎందుకంటే అవమానం వాళ్ళు ఎందుకు వాళ్ళ శిథిలాల మీద ఇవి రాసుకోలేదు వాళ్ళకి అవమానం మా రాజు అంటే మీరు చరిత్ర లెక్కించుకుంటారా చెప్పండి మరొక దేవుని వలన మీ రాజు అవమానించబడ్డాడు అంటే దానిని మీరు ఎలా నమోదు చేస్తారు చెప్పండి అందుకు వాళ్ళు దానిని మభ్యపెట్టారు ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేశారు నిజాన్ని నిజం దాచితే దాగేది కాదు కదా అది బయటికి వచ్చేది కదా మనుషులకు ప్రకటింపబడేది కదా అందుకే దేవుడు చెప్పాలి అనుకున్నాడు తన బలమేంటో పరాక్రమం ఏంటో అనేది ఫరో ద్వారా యావత్తు భూమికి ఆయన ప్రకటించాలి అనుకున్నాడు అదే మొదటి భాగంలో మనం చదువుకున్న మాట ఒక్కసారి మరలా ఆ మాటను చూద్దాం రోమిలికి రాసిన పత్రికలో ఎందుకు ఫరోను నియమించాను అనే మాట ఆయన మాట్లాడుతున్నాడంటే రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ప్రియులారా రోమిలు గ్రాసన పత్రిక తొమ్మిదై అధ్యాయం పదిహేడు పదిహేడో వచనం లేఖనం ఫరోతో ఇలా చెబుతుంది నేను నీ యందు నా బలము నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము నా నామముందంతటా ప్రకటింపబడినట్లు అంత నిమిత్తమే నేను అందుకే కదా నేను నియమించాను కనుక ఫరో నియామకం ఎందుకు జరిగింది అంటే దేవుని యొక్క కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలి ఆయన సహించలేని దుర్మార్గపు పనులు వాళ్ళు చేశారు అది ఏ పట్టణమైనా ఏ దేశమైనా ఏమంటే ఏ జనాంగమైనా ఆయన సహించేవాడు కాడు అని మనకు తెలుసు బైబిల్ చరిత్రలో ఆయనతో ఒకవేళ కోరిండి విరోధాన్ని తెచ్చుకుంటే ఏ ఒక్కరిని క్షమించకుండా ఆయన అవకాశం ఇచ్చిన తరువాత వాళ్ళు వినకుండా ఉంటే శిక్షించే మనస్సు కలిగిన వాడు అని మనకు తెలుసు కనుక ఐగుప్తు దేశంలో జరిగిన ఈ యథార్థ సంఘటన యథార్థ సంఘటన అందుకే ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆయన గూర్చి ఒక మంచి మాట చదువుకుందాం ఇర్మియా గ్రంథం అధ్యాయం ఆరో వచన చూడండి ప్రియులారా ఇర్మియా గ్రంథం పదివ అధ్యాయం ఆరో వచనం నిన్ను పోలినవాడు ఎవడయ్యా నిన్ను పోలినవాడు అంటే నీకు సాటెవ్వడు అని అర్థం ఏహో సాటి సాటెవ్వరు కదా నిజంగా ఆయన పోలినవాడు ఎవడు ఆయనకు సమమైన వాడు ఎవడు నీవు మహాత్యము గలవాడు నీవు మహత్యము గలవాడు బట్టి బట్టి నీ నామము ఘనమైన దాయను ఆయన శౌర్యం ఆయన కోపం ఏంటంటే ఆయన ఆవేశం ఆయన రోషం వీటిని బట్టట నీ నామము ఘనమైన దాయను జనములకు రాజా జనములకు రాజు వాడు ఎవడు నిజంగా ఏ దేశమైనా సరే దేవుని కాదంటే విడిచిపెట్టే కానీ టైం సమయం రావాలి సదమో గుమర్రా మొర దేవుని సన్నిధికి చేరాలి అంటే దానికి ఇవ్వబడిన కాలం వాడి కాలము పరిపూర్ణం కావాలి అప్పుడు కాని అగ్నిగంధకాలు పైనుంచి వచ్చి నేల మొలకలను సైతం అవి మార్చి మసిచెయ్యవు అవకాశం ఇస్తాడు దేవుడు ఎదురు చూస్తాడు దేవుడు క్షమను అనుగ్రహించుదామని ఆయన ఓపికతో సహనంతో ఎదురు చూస్తాడు దీర్ఘశాంతం కలిగిన వాడు కదా ఆయన తప్పు చేసిన మరుక్షణమే వెంటనే ఆయన శిక్ష విధించడండి దేనికిని అవకాశం నేను రెండేండ్ల నుంచి చూస్తానని చెట్టుని ఫలాలు లేవు అన్నాడు అంటే రెండేండ్ల నుంచి కనపెడుతున్నాడా ఫలము రాకపోయినా అంతే కదా మరి అర్థం రెండేళ్ళు కనిపెట్టిన తర్వాత అంటున్నాడు ఇక దీన్ని నరికివేయు అని యశుప్రభు చెప్పిన ఉపమానం మనకు తెలుసు అంటే ఫలించకపోయినా కొంతకాలం గ్రేస్ పీరియడ్ అంటే ఆయన కరుణ చూపే కాలం ఆయన దయ చూపే కృపాకాలం అంటారు దానిని ఆయన సహించే కాలం ఆ సహిస్తున్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని ఏమీ చెయ్యడు మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అని ఒకవేళ గర్విస్తే మనుషులు శిక్ష అమలు చేస్తాడు నినివే కోసం మీ అందరికీ తెలుసు యోనా ఎందుకు వెళ్ళాడు కబురు పెట్టాడు ముందు నేను నాశనాన్ని రప్పిస్తాను నినివేకి వెళ్ళి చెప్పు ప్రవక్తగా నా ప్రవక్తగా వెళ్ళి చెప్పు వాళ్ళు వింటే ఆ దేశం జోలికి రాను ఆ పట్టణం జోలికి రాను వినరా పిల్లలు మొదలుకొని పశువులు మొదలుకొని రాజు వరకు అందరినీ సమూలంగా నాశనం చేస్తాను చెప్పు అన్నాడు చెప్పాడు మారారు ఉగ్రత రాలేదు కనుక దేవుడు వెంటనే ఉగ్రతనిచ్చేవాడు కాడు దేనికైనా కాలం అనేది ఒకటి ఉంటుంది సమయం రావాలి పాపం పరిపక్వం కావాలి కాలం సంపూర్ణం కావాలి అవకాశం వాడు దుర్వినియోగం చేసుకోవాలి అంతవరకు శిక్ష అమలు జరగదు నిజంగా చైనా దేశంలో ఈరోజు ప్రారంభమైన ఒక భయంకరమైన ఒక వైరస్ క్రిమి దానికోసం ప్రపంచం అంతా గడగడలాడిపోతుందండి ఎందుకు అమ్మో మా దేశం వచ్చేస్తుందేమో అది నయం చేసుకోవడానికి కోటి రూపాయలు కావాలట కూట ఎక్కడి నుంచి తెస్తాం వస్తే ఎందుకు ఇచ్చాడు ఎందుకు పుట్టించాడు దేవుడే పుట్టించాడు ఆ వైరస్ కారణం చైనా దేవునికి విరోధంగా ఉంది దాని అధ్యక్షుడు పలికిన మాటలు ఆయన నోట్ చేసుకున్నాడు సమయం రావాలి తెగుళ్ళతోనైనా చంపుతాడు విప్ మరి విపత్తుల ద్వారానైనా చంపుతాడు పలు రకాలైన కష్టాలు ఆ దేశాన్ని హింసిస్తాడు ఆయన ఓపిక పట్టాడు పడతాడు కదా మారాలి కదా మారకపోతే విరుచుకు పడతాయి అందుకు ఇటువంటివన్నీని కనుక ప్రియులారా ఆయన మహత్యము గలవాడు కనుక ఆయన శౌర్యమును బట్టి ఆయన నామము ఘనమైనది జన్మను ఏలి ఏలిక ఆయన ఏలిక కాబట్టి ఏలిక మాట అందరూ వినాలి నేను అనుకుంటే అలా తాత్కాలిక నీకు సింహాసనం ఎక్కించాడు నేనే సర్వస్వం అనుకుంటే అలా రనువు ఎంతకాలం ఉంటావు నీ కుర్చీ ఎంతకాలం ఉంటుంది నీ సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుంది జనాలకు రాజును నేనే అలా జనములకు రాజుగా ఉన్న యహోవాను మరిచి నేనే రాజును అనుకొని దేవుణ్ణి పక్కకు పెట్టి ధిక్కరించి తనకు అన్నం పెట్టే జంతువులను తనకు అన్నం పెట్టే ఏవండి అవసరతలు తీర్చే వాటిని దేవుళ్ళుగా మలుచుకొని దేవతలను వాళ్ళకి పేర్లు పెట్టి విగ్రహారాధనతో నిండిపోయిన దేశం మీద దేవుని కోపం వచ్చింది ఐగుప్తు దేశం మీద చదువుదాం ఈ మాట యశాగ్రంథం యశాగ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి యశాగ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ నామము ఇది నా పేరు మరి మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చివాడను కాను నా మహిమను నేను ఇవ్వను నాకు రావలసిన స్తోత్రం నాకు రావలసిన స్తోత్రము ఘనత విగ్రహములకు చెందని విగ్రహాలకు చెందనివ్వను అంటున్నాడు చూడండి ఏమండి ఈ మాటలు నిజంగా ఎంత ఆవేశం ఆయనలో ఉందో చూడండి అంతే కదా కన్నందుకు తండ్రిగా నిన్ను వాళ్ళు కొలవకుండా పిలవకుండా ఎవరినో దానిని పోని దానయ్యను ఒకవేళ వాళ్ళు తండ్రి అని నీ పిల్లలు పిలిస్తేను నువ్వు సహించగలవా అని వేరొకరిని వాళ్ళు కీర్తిస్తే నువ్వు భరించగలవా కన్నగర్భం నువ్వే జీవాన్ని ప్రసాదించింది నువ్వే కానీ భరించలేవు నేను కదరా మీకు జన్మనిచ్చాను నేను కదరా మిమ్మల్ని కన్నాను నేను కదరా మిమ్మల్ని పోషించాను నేను కదరా మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను ఈరోజు నా పేరు చెప్పకుండా ఎవరైనా నా స్థానంలో మీరు పెట్టారు అంటే ఏ మనిషి సహించగలడు చెప్పండి మనిషి అన్న వాడే తనకు దక్కవలసిన మహిమను దక్కకపోతే సహించలేనప్పుడు దేవుడు ఎలా సహించగలడు చెప్పండి అందుకే అంటున్నాడు నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందని వాటిని పొగుడతారేంట్రా వాటిని పొగుడతారేంటి అయుప్తులతో చెబుతున్నాడు ఆ రోజు క్రీస్తు పూర్వం కోపం వచ్చింది ఆయనకి కనుక ఐగుప్తు దేశం మీదికి పది భయంకరమైన తెగుళ్ళు ఆయన తెప్పించడానికి గల కారణం ఈరోజు కేవలం చైనా మీదకి ఒక్క తెగులే వచ్చింది అవునా ఒక్క ఒక్కతిగులు ఓ కట్టకట్టలాడిపోతున్నారు జనమంతా నిజంగా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారండి పిట్టలు రోడ్డు మీద మనుషులు పడిపోయారు వీడియో ఉంటే చూపించినానా ఉందా వీడియో ఏంటండి రోడ్డు మీద ప్రజల మధ్య రద్దీగా ఉన్న ప్రాంతాల్లో శవాలుగా రాలిపోతున్నారు చూసారా వైరస్ వస్తే ఎలాగైతే కోళ్ళు పెట్టలు పక్షులు జంతువులు వైరస్ సోకిన వెంటనే అవి చచ్చిపోతాయో అలా నేను ఆ వీడియో చూసినప్పుడు ఆశ్చర్యపోయాను చివరికి సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిన సందర్భాలు సన్నివేశాలను చూడగలిగితే బాగానే నిలబడ్డాడు వైరస్ సోకింది లోనకి వ్యాధి వెళ్ళిపోయింది తెగులు వెళ్ళిపోయింది అంతే ఉన్నట్టుగా ఉంటుండగానే మనిషి టపాలు మన కుప్పకూలిపోయాడండి ముందుకు పడిపోయాడు బోర్లా పడిపోయాడు ఎందుకు అలాంటి పరిస్థితి యేసుప్రభు ఫోటో తీసి వీడు ఫోటో పెట్టుకోలేడు ఎవడేడు పనికి మాలిన ఆఫ్టర్ ఆల్ ఒక దుర్మార్గుడైన మనిషి ఆఫ్టర్ ఆల్ ఆరు అడుగుల మనిషి మాంసపు ముద్ద ఎముకలు లేకపోతే నిలబడలేని గూడు ఏంట్రా నీ గర్వం అధ్యక్షుడు అన్నాడండి ఏసుప్రభు ఫోటో తీసేయండి మరి ఇప్పుడు ఇప్పుడు తెగులు వచ్చింది కదా అటు ఫోటో మొక్క చూద్దాం జింగ్ పింగ్ అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు వాడు మొక్క చూద్దాం మొక్కితే వాడు రోగం ఎందుకు తీలేడు మరి ఆడే దేవుడు పని కొలుద్దామండి వాడినే దేవుడిని ఏది ఈ వైరస్ తెగులుని తీరా దమ్ముంటే దమ్ముంటే తీ ఈ వైరస్ను తీ మను దేవుడు కదా దేవుడు అంటేగా కాపాడేవాడు చూడండి అదిగోండి చూడండి శవాలుగా వెళ్ళానా ఫాస్ట్గా ఎఫ్ఎఫ్లోనే వెళ్ళామండి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మనుషులు ఎందుకు ట్రైన్లో 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 పడిపోయాడు ఎందుకు పడిపోయాడు వైరస్ తెగులు సోకింది తెగులండి కేవలం ఒక్క తెగులు ఒకే ఒక్క తెగులు ఇంకా ఎఫ్ఎఫ్ఎల్ ఇంకా వెళ్ళండి చూడండి చాలా ప్రాంతాల్లో అదిగోండి అది కూడా చూడండి రోడ్డు మీద రోడ్డు మీద బహిరంగంగా బస్సులు తిరుగుతున్నాయి కార్లు తిరుగుతున్నాయి ఎందుకు పడిపోయాడు వీడు తెగులు సోకింది చైనా వణికిపోతుంది అదిగోండి చూడు ఆఫీస్లో ఎక్కడ పడితే అక్కడ శవాలు మనుషులు పెట్ట వాడిని చూడండి అలా గమనించండి అదిగోండి పడిపోయింది సిసి ఫుటేజ్ ఇది ఓకే ఓకేనా చాలు తెగులు తెగులు నాకు రావలసిన స్తోత్రం ఏదిరా దేవుడు లేడంటా చైనా దేశం ఎలాంటిదో తెలుసా అండి చైనీస్ ఏంటో తెలుసా కత్తి కొడవలు నమ్ముకున్న దౌర్భాగ్యులూ వాళ్ళు గుర్తు చూడండి కత్తి కొడవలు అంటే శ్రమదానం శ్రమ ఒరే శ్రమ పడితే వర్షం పడకపోతే ఎవడు బాబురా పండుతాడు నువ్వు నేల దున్నిన తర్వాత విత్తనం వేసిన తర్వాత అది ఫలించాలి అంటే ఎవడు బాబురా దాన్ని ఫలిస్తున్నాడు ఫలింపజేస్తున్నాడు ఏ శ్రమదానం అట కమ్యూనిజం చైనా అంటేనే కమ్యూనిజం అండి చివరికి అక్కడ క్రైస్తవులు అయిన వాళ్ళు ఎంత దారుణంగా గతంలో చంపారో మీకు తెలుసు ఊచకోత కోసారు చర్చలను పడగొట్టారు వచ్చిందిరా టైం వచ్చింది మీకు తెగులు వచ్చింది మీకు నాకు రావాల్సిన స్తోత్రం చూశాడు ఎంతకాలం చూశాడు ఎప్పటికీ అది టూ ఇయర్స్ అయిందండి ఆ సందర్భం వెంటనే శిక్ష విధించాడు కదా ఎవరిని విడిచిపెట్టడని ఎవరిని ఆయనతో సరిపోతావురా నువ్వు నీ దేశమంతా ఆయనతో నిలబడ్డానికి ఒరే ప్రపంచ దేశాలు కాదురా ప్రపంచ దేశాలు వాళ్ళు కొన్న శక్తి బలగం టెక్నాలజీ అంతా వచ్చిన అను ఉత్తేజాలు పడిపోతారు అందరూ ఆయన దగ్గర గాలి ఊపిరి చాలు ఆయనతో మీరేంటరా సరిపోతారు ఆయన పైనే మీరు తిరుగుబావుట ఎగరవేస్తున్నారే ఆయనతో మీరు సాటా ఏహో వాకు సాటెవ్వరురా కోపం వచ్చింది ఆయనకి అలాగే ఆ రోజు ఐగుప్తియుల మీద కోపం వచ్చింది కోపం వచ్చి పది తెగుళ్ళు సృష్టించాడు ఎందుకు పది తెగుళ్ళు సృష్టించాడు ఒరే ఏ పది మంది దేవతలను అయితే మీరు దేవతలుగా దేవుళ్ళుగా మీరు కొలిచారో చూద్దాం రా నేను ఒక్కొక్క తెగులు రప్పిస్తాను మీ దేవుడిని వేడుకోండి మీ దేవుని వేడుకోండిరా మీ దేవత కానీ మీ దేవుడు కానీ వచ్చి రక్షిస్తాడేమో చూసుకుందాం సవాల్ చేశాడు అందుకే పది తెగుళ్ళు ఎందుకు రావాలి ఏమండి నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం ఈ ఘట్టంలో పది తెగుళ్ళు దేవుడు రప్పించాడు అని ఓకే వెళ్ళిపోదాం ఆ తెగుళ్ళలోనికి వెళ్ళిపోదామండి నిజంగా దేవాది దేవుడు తన మహత్యాన్ని తన శక్తిని ఎవరికి ఇచ్చేవాడు కాడు

నీళ్లు మంచి నీళ్లు సముద్రం కాదు అది నైలు నది నీళ్ళన్నీయు రక్తము నీళ్ళు రక్తముగా మార్చబడిను మార్చబడిపోయి రక్తం అయిపోయేటండి ఏం తాగుతావు ఏం స్నానం చేస్తావు మరి ఆ నైలు నది తాలూకా దేవుడు పేరేంటో తెలుసు హీ హప్పి చూపించిన ఆయన రెడీగా ఉండాలి మీరు క్లిప్స్తో హప్పి అని ఉంటుంది చూడండి అది వీడండి చరిత్రలో వాళ్ళు పెట్టుకున్న పేరు నైలు నది దేవుడు పేరు హప్పీ ఒరే మొదటి దేవుడికి సవాలు విసురుతున్నాను రా మీ దేవుడిని పిలవండి రా నేను నీళ్లను రక్తంగా మార్చేస్తాను మీ దేవుళ్ళు మీ దేవతలు మరలా ఒకళ్ళు మంచినీటిగా మారుస్తారేమో చూసుకోండి హప్పీ అండి వాళ్ళ దేవత లేదా దేవుడు ఆడు మగోడో తెలీదు ఆడదో తెలీదు మొత్తానికి వాళ్ళ బొమ్మలు వాళ్ళ గొడవ దుర్మార్గులు అండి సజీవుడని దేవుణ్ణి విడిచిపెట్టి బొమ్మల పక్క వక్రమైన చతుష్పాద జంతువుల పక్క తిరిగిన దుర్మార్గులు వీళ్ళు అవునా ఇకపోతే హేజ్కేళ్ల గ్రంథం ఇరవై తొమ్మిది మూడు లేమంటున్నాడు చూడండి ఏజ్కేల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడో ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి రావాడు మొసలడు నేను నీకు విరోధిని నైలు నైలు నది నాది ఇప్పుడు చెప్తున్నాడు నైలు నది ఎవరిది నీదా హీ దేవుడు రా హి దేవుడిదా రాది నాది నేనే దాన్ని కలుగజేసి అని నీవు చిన్నావే అంటే వీడు ఏం చెప్పుకున్నాడు అనమాట చూడండి ఏజ్ గ్రంథంలో మీకు ఆ మాట అర్థమైందో లేదు నేనే దానిని కలుగజేసిని అని నీవు చిన్నావు అంటే ఫరో ఏం చెప్పుకున్నాడు అనమాట నేనే చేశాను నైలు నదిని నువ్వురా చేసావు నువ్వు చేశానంటే ఇప్పుడు మార్చరా నీళ్ళను మార్చరా విసిరాడు సవాల్ అందుకండి తెగులు వచ్చింది అందుకండి వచ్చింది హేచ్కేళ్ళ గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండు వచ్చినా చూడండి ఏజ్కేళ్ళ గ్రంథం ముప్పై పన్నెండు నైలు నదిని ఎండిపో చేసి నేను ఆ దేశమును దుర్జనులను అమ్మి వేసేదను ఏమండి అంటే

మీ అమ్మ ఎలా అవుతుంది ఇద్దరు భార్యాభర్తలు తీయించుకున్నారు పెళ్లి ఫోటో ఆ పెళ్లి ఫోటోలో మీ నాన్న దగ్గర ఏమండి పంది బొమ్మ మీ అమ్మ దగ్గర ఒక ఆడ కుక్క బొమ్మ పెడితే మీ నాన్న అమ్మకు చూపించి ఏం చేస్తారా ఆహా ఎంత కలరానిది ఇది నిజంగా కుక్కకి పందికి పుట్టిన వాళ్ళంగా భలే చేశారా వెరీ గుడ్ మై సన్ అంటారా చెప్పుతో కొడతారా అన్ని ఏరా మీ నాన్న పందిని నేను ఆడ కుక్కలా కనబడుతున్నావురా ఏ నీకే మనుష్య ముఖం తీసేసి ఆఫ్టర్ ఆల్ ఒక జంతువు ముఖం పెడితే రోషం పొడుచుకొస్తే లోకాలను కలుగు చేసిన ఆయన దగ్గర దిక్కుమాల బొమ్మలను నువ్వు పెట్టి చూపిస్తే రోషం రాక ఏమొస్తుంది నలిపేస్తానన్నాడు అందుకే ఆయన నలిపేస్తాను లేకుండా ధ్వంసం చేస్తాను స్టార్ట్ చేశాడు అందుకే ఐగుప్తులు చిన్న మచ్చుక్కు చూపించాడు చూడండిరా కాసుకోండి నా దెబ్బ పిల్లండి మీ హ్యాపీ దేవుని పిల్లండి నైలు నది దేవుని పిల్లండి ఏం చేస్తాడో లేదా నువ్వే కలుగు చేసుకున్నాను చెప్పుకున్నావు రే ఫరో సోబెక్ అంటారు వాడిని పెద్ద మొసలి సోబెక్ వాళ్ళ భాషలో సోబెక్ అంటే మొసలి 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 దాన్ని సోబెక్ అనే బొమ్మలో ఉంటుందండి ఓకే నెక్స్ట్ రెండోది ఇప్పుడు చూద్దాం నరకమాకాండం ఏదో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు జరిగిన సందర్భంలో రెండవ తెగులు ఐగుప్తు దేశం మీదకి వచ్చిన రెండవ తెగులు ఏంటది

అవి నీ ఇంట్లో ఈ పడక నీ పడక గదిలో నీ మంచం మీదకి నీ మంచం మీద కూడా వస్తాయి నీ సేవకులు ఇంట్లోని నీ సేవకులు ఇళ్ళలోకి వెళ్ళిపోతాయి చెల్లు మీదికి నీ పొయ్యిలోనికి ఏవండి ఎక్కడో రోడ్డు మీద వర్షం పడినో ఒక కప్ప చూస్తేనే చిరాగ్గా ఉంటది కదండి దాని అరుపులు చాలా దారుణంగా ఉంటాయి ఏమండి దాన్ని ముట్టుకోవడానికే చాలా దారుణంగా ఉంటది అలాంటి కప్పలు నీకు కప్పలు తెప్పలుగా వచ్చి కప్పలు పెడితే ఎలా ఉంటుందండి హెకెత్ హెకెత్ చూపించు బాబు చూపించు కప్పలు వస్తున్నాయి అదిగోండి ఫ్రాగ్స్ ఏంటి ఒకేసారి ఇన్ని కప్పలు ఊర్లోకి వస్తే ఎలా ఉంటుందండి మంచం మీదకి ఇంటిలోనికి వచ్చేసాయి కప్పలో ఓకే ఓకే నాన్న ఓకే ఏండి ఇప్పుడు కప్ప కప్ప దేవుడు ఉన్నాడండి దేవుడు హెకెత్ వాడి పేరు చూపించిన అది కూడా హెకెత్ అంటే కప్పల దేవుడు ఇప్పుడు చూడండి కప్ప మొఖం ముఖం ఎలాగుంటుంది మీరు చూడండి వాళ్ళు దేవుడు చేసుకున్నాను అండి విగ్రహాలు పెట్టుకొని రాదు ఇగోండా అది కూడా చూస్తారు ఒరిజినల్గా అది వాళ్ళ తాలూకా రాతి శిల్పాల మీద చెక్కున్నారు వాళ్ళ దేవుళ్ళు మళ్ళీ చేతుల్లో రెండు కత్తులు ఒకటి కప్పదేవుడికి అవునా కప్ప మొహోను వాడును రే కప్పలు రప్పించాను రా మరి మీ కప్పల దేవుడు ఏమయ్యాడు కప్పలు మీ ఇంట్లోకి వచ్చి పాస్ పోసేయనుకో ఎలా ఉంటుంది అందులో కప్పలు ఉత్తునే పోతుంటే మాటి మాటికి అటుకున్న జబ్బే అది నీటిలో ఉన్నాయి కాబట్టి తెలియదు కానీ ఇంట్లోకి ఒకసారి పెంచుకోండి చూద్దాం ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు మొత్తం అంతా నీరే సుగంధ పరిమళం అలాంటిది ఒకేసారి లక్షల కప్పలు వచ్చి ఊర్లో పడి ఇంటి మీదకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందండి ఆ పరిస్థితి ఇప్పుడు పిల్లరా నీ కప్పల దేవుడిని చూద్దాం పిలు అప్పుడు ఈ దుర్మార్గులు ప్రార్థన చేసే ఉంటారు ఐగుప్త ఐగుప్తీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు ఓ కప్పదేవుడా 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 ప్రార్థన చేస్తే వస్తాడే అసలు ఉన్నాడాడు కప్పదేవుడు ఉన్నాడు ఏంటి నువ్వు పిలిస్తే వచ్చేయడానికి రాడు ఆడు లేడురా నేనురా నేను రా ఉన్నది ఆ కప్పను కూడా నేనే రా కలుగు చేశాను కప్పను చూసి అది ఏదో వింత జంతువు అనుకుని దానికంటే ఒక దేవుడు ఉన్నాడని దానికంటే ఒక రాజుని చేసి దేవుడు చేశారు మూర్ఖూడా ఏమండి ఎర్ర సముద్రంలో అదే నైలు నదిలోని నీటిని ఏమైనా మంచినీటిగా మార్చగలిగారా చేత కాదు కప్పలు వచ్చాయి ఆపగలిగారా మరల వేడుకున్నాడు వీడు అయ్యో బాబు తప్పు అయిపోయింది మహాప్రభావు క్షమించండి అని మోసే అని అడిగితే తిరిగి మరల మోసే దేవుడు వేడుకున్నాడు అన్ని సందర్భాల్లో అదే జరిగింది చూడండి ఒక్కసారి నా కోసం వేడుకో బాబో ఈ కప్పలు భరించలేకపోతున్నావు ప్రజలు వచ్చారంటే ఆస్థానానికి కోర్టుకు బాగుంది నా కోర్టు నిండా కప్పలే చిర నా సింహాసనం మీద కప్పలు నేను బాత్రూంలోకి వెళ్తే కప్పలు నేను మంచం మీదకి వెళితే కప్పలు ఎక్కడ చూసినా కప్పలు వాపోయి వద్దు వేడుకో ఒక్కసారి నీ దేవుణ్ణి దేవుణ్ణి వేడుకోమని మోసే అని అడుగుతున్నాడు మరి నీ కప్పదేవుడు ఏమయ్యాడు ఆడు లేడురా తెలుసుకో అది నిజాన్ని చెప్పాడు ఇక మూడో తెగులు నిరగమాకాండ ఎనిమిదో పదహారు వచ్చినవండి అండి ఏమొచ్చాయి పేలు ఏమండి పేలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి జాగ్రత్తగా చదవండి అందుకే నిర్గమాకాండం ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో అందుకు యహోవా అందుకు యహోవా మోషేతో మోషేతో కర్ర చాపి నీ కర్ర చాపు ఈ దేశపు ధూళిని కొట్టు ఈ దేశపు ధూళిని కొట్ట నేల కొట్టు అన్నాడు భూమిని కొట్టు అది ఐగుప్తు దేశం అది ఐగుప్తు దేశం అంతటా పేల గురి పేలైపోతాయి పేలు ఎక్కడి నుంచి పుట్టే అనమాట ఇప్పుడు తల్లలో నుంచి వచ్చిన పేలు కాదు ఇవి నేల మట్టిలో నుంచి వచ్చిన పేలు కొట్టో కర్రతో అన్నాడు లేవండి ఇప్పుడు ఈ పేలు దేవుడు ఉన్నాడండి వీళ్ళకి పేలు దేవుడు అంటే ఆ పేలు ఏ నేల నుంచి అయితే పుట్టాయో నేల దేవుడు ఆ నేల దేవుడి పేరు గెబ్ సెబ్ దాని పేరు గాడ్ ఆఫ్ ఎర్త్ అంటే భూదేవుడు అనమాట వాళ్ళకి లేవండి మరి ఇప్పుడు భూదేవుడు పేలు వస్తే భూదేవుడు ఏం చేస్తున్నాడు చూపించు ఆయన ఆ గెబ్ అని చూపించు ఏమండి అదండి దాని పేరండి అది నేల దేవుడు దేవుడో దేవతో మనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియట్లేదు వాళ్ళు స్త్రీయో పురుషు లింగమో మనకు అర్థం కావట్లేదు మొత్తానికి వాళ్ళ నేల ధూళిని కొట్టినప్పుడు నేలను కొట్టాడు కదండి వెంటనే వచ్చేసేయండి పేలు ఓ పేలు కప్పలైతే పర్లేదు కిందనే ఉన్నాయి పేలు అయితే అలా కాదు ఫ్లయింగ్ మొత్తం నువ్వు కప్పలు ఒకవేళ కిందకు వస్తే నువ్వు కనీసం ఒక ఏదైనా నిచ్చినలాడి తీసుకుని పైన గోడ మీద నువ్వు బల్లిలాగా బలిలాగా అతుక్కుపోయి ఉండగా పేలు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడం ఎగురుతూ వస్తాయి నీ చెవుల్లో దూరితే నీ ముక్కులో దూరితే ఎలా ఉంటుందండి చిరాకుగా ఉండదు మరి నీ నేలదేవుడు ఏం చేశాడు రా పద్దెనిమిది భూదేవుడు ఏం చేశాడు రా నిర్గమాకాండ ఎనిమిది పద్దెనిమిది వచ్చిన చూడండి షకురగండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రములు చేతట్లు చేసిరి ఏమండి అవునా షకురగండ్రు ఏం చేశారట ఓం బీమ్ క్రీమ్ ఏం రా ఐస్ క్రీమ్ ఏంట్రా ఇలాగే కదండి అంటారు ఎప్పుడు చూడండి ఎవ్వడ మంత్రాలు చదవండి ఓం బీమ్ క్రీమ్ ఏంట్రా క్రీము ఫేస్ క్రీమా ఐస్ క్రీమా ఏదో నీకు అర్థం కాని భాష ఏదో అనాలి కదా వాళ్ళు కూడా మంత్రాలు చేశారట ఓరే మంత్రాలకు చింతకాయలే రాలేవురా పేలు ఎక్కడి నుంచి వస్తారు దరిద్రులారా అన్నారట బాబు వాళ్ళు కూడా శకునగాండ్రు కానీ వచ్చాయా మనం ఈ దేవుడు ఎందుకు రా మీ శకునగా మాట వినలేదు అవి ఉంటే అడు ఉంటే కదా అడు లేడు అయిపోయింది వాడు పరిస్థితి అంటే వాడు లేడని నిరూపించాడు రై మీరు ఎవరినైతే దేవతలుగా విగ్రహాలు పెట్టుకున్నారో లేవు ఆరు లేరు అని నిరూపించాడు అగిప్తీలకి నెక్స్ట్ నాలుగోది నిర్గమకాండం ఎనిమిది ఇరవై ఒకటి చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటే వచ్చినం నా ప్రజలను పోనీయని నీవు ఒకవేళ నా ప్రజలను పంపకపోతే చూడు చూడు నేను నీ మీదికి నీ మీదకి నీ సేవకు నీ సేవకుల మీదకి ప్రజల మీదకి ప్రజల మీదకి ఇండ్లోనికి నీ ఇళ్ళలోనికి గుంపులు గుంపు ఈగల గుంపుట ఒక్కొక్కే కాదు ఒక్కేగొస్తేనే భరించలేము మనం అప్పుడప్పుడు ఇంట్లోకి ఒక ఏగ అనుకోండి సరిగ్గా పడుకున్నప్పుడు ముక్కు మీద చెవి మీద కంటి మీద వాళ్ళతే ఎంత చిరాగ్గా ఉంటుందండి మనకి ఉయి మన దాని శబ్దం అది చెవులో చేస్తుంటే దాన్ని చంపడానికి ఏగల పట్టుకొని ఓ కతీయుద్దం చేస్తుంటావు దాంతో మనం అలాంటిది గుంపులు గుంపులుగా ఏగలన్నీ వచ్చి నీ చుట్టూ ముసురుకుపోతే ఏం తగులుకుంటావు ఏం విసురుకుంటావు ఏం తింటావు ఏమండి అన్నం తింటున్నాడు ఒకే కొత్త ఉష్ ఉష్ అంట నువ్వు ఒకేసారి ఒక లక్ష ఏగలు వచ్చాయనుకోను ఇంటి మీదకి ఏం అన్నం తింటే అసలు నీకు మనశ్శాంతి ఉంటుందా నువ్వు పడుకుంటే నీకు నిద్ర ఉంటుందా నువ్వు ఎక్కడ ఆనందంగా ఉండలేవు ఎన్ని చిత్రహింసలు అనుభవించారండి పిల్లరా పిలు నీ ఏకదేవుడిని పిల్లరా కెఫ్రీ ఏకదేవుడు చూడండి ఐగుప్తిల ఏకదేవుడు దేవుడు దేవత మొత్తానికి కెఫ్రీ ఏమండి దానికి ఏకమోఖం ఉంటుంది ఆ దిగుండి ఏగ ఏమండి చూసారా అంటే ఒక్కొక్క పురుగు ఒక్కొక్క జంతువు వీళ్ళకి ఒక్కొక్క దేవుడు ఏమండి కెఫ్రి దీని పేరు మరి ఏం చేసింది ఏగల దేవత లేదు కదా ఉంటే కదా వీళ్ళు సృష్టించుకున్నారు ఈ సన్నాసులు ఓకే నెక్స్ట్ గ్రంథం ఏమండి గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన తర్వాత మెరుగమా ఎనిమిది ఇరవై రెండు చదువుతాం ఏమంటున్నాడండి అండి ఏడో అధ్యాయం పద్దెనిమిది దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలు జోరీగలు జోరేగలు జోరేగలటండి జోరుగా వస్తాయి ఏ గలు అంతే కదండి ఏగ స్పీడ్ ఎక్కువ జోరీగలను ఇప్పుడు చదవండి నిర్గమకాండం ఎనిమిది ఇరవై రెండు ఎందుకు రప్పించాడు తెలుసా ఈగలు నిర్గమకాండం ఎనిమిదో అధ్యయన ఇరవై రెండో వచ్చిన మరియు భూలోకములో నేనే యే హోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమును నేను నా ప్రజలను నివసించుచున్న ఘోషణ దేశమును వినాయించేదను అక్కడ ఏగలుండో అబ్బాయి ఎంత గొప్ప అంటే ఏగలని ఎంత చక్కగా విన్నాయండి ఏగలంటిదో చెప్పాడు ఏగల రాజుతో ఏయ్ మీరు ఘోషంలోకి వెళ్ళకూడదు అక్కడ నా పిల్లలు ఉన్నారు ఒక్క ఏ కూడా ఘోషల్లో కనబడడానికి వీల్లేదు మరి ఎక్కడికి వెళ్ళమంటారు మహాప్రభు వెళ్ళండిరా ఐగుప్తులు దగ్గరికి వెళ్ళండి ఆడ దేశం అంతా కమ్మేయండి చుట్టుముట్టేయండి ఒక్క ఘోషని తప్ప మొత్తం అంతా చుట్టుముట్టేశాయి ఎందుకు చేశాడు ఇది నేనే యుహోవాను అని నీవు తెలుసుకోవాలి ఎనిమిది ఇరవై మూడు నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేక పరిచేదను రేపు ఈ సూచ్యక్రియ జరుగునని యుహో సెలవిచ్చినట్లు చెప్పు చెప్పు నాయన చెప్పు అన్నాడు అదే జరిగింది ఇక తరువాత నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి ఐదవ తెగులు ఐదవ తెగులు ఎప్పుడో అయిపోయి మనకి ఐదవ తెగులు ఏమైంది నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం రెండు నుంచి వచ్చి రెండు నుంచి చదువుకుందాం వారిని పోనీయ నల్లక నువ్వు వాళ్ళు ఒకనియకపోతే ఇంకా ఇంకా ఒక అడ్డగిస్తే ఇదిగో బాహుబలం ఇదిగో నా బాహుబలం బలములో పశువుల మీద చాలా బాహు ఉంది దానికి చాలా బలం ఉంది ఎవడో కాదు బాహుబలి ఆడు బక్క చస్తాడు ఎవడో కొడు పేర్లు పెట్టుకుంటే ఎవరే బలైపోతారా నువ్వు కానీ

ఏమంటే నిజంగా ఆయన పిల్లలమ్మ అయితే మనకి ఏ సమస్య రాదా రాదు కరోనా వైరస్ ఇక్కడికి వస్తుందా రాదండి ఒకరు విశాఖపట్నం అంతా మీరు భయపడకండి ఎందుకంటే మీరు ఆయన కోసం కష్టపడ్డారు మీరు ఆయన కోసం పనిచేశారు కాబట్టి వైరస్ మిమ్మల్ని సోకడానికి వీలు లేదు ఆయన ఆజ్ఞాపించాడు ప్రతి చిన్న సూక్ష్మ క్రిమికి కూడా మొదలసి వచ్చి చాలామంది కష్టపడ్డారు వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీలు లేదు కానీ రాని దొంగలు చాలామంది ఉన్నారు విశాఖపట్నం ఉంటారు వెళ్ళిపో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపో నువ్వు డెంగ్యూగా వెళ్ళిపోతావు మలేరియాగా వెళ్ళిపోతావు వెళ్ళిపో చంపేయాలని వస్తుంది ఎదురు చూడండి పర్లేదు ఎక్కడుండి దొంగ వేషాలు వేసి నిజంగా అవకాశం ఉండి సెమినార్కి రాని సన్నాసులందరికీ ఇది ఆశీర్వాదం ఓకే కోపం దేవుడు కోపం ఇది మీ నటనలు మీ వేషధారణలు మాకెందుకు మీ ముసుగులు మీ మోకాల ప్రార్థనలు అబ్బాబా ఎంత గౌరవం దేవుడు అంటే ఏమంది భయం నీకో దేవుడు అంటే ఏమంది భయం నీకో లేదు నీకు తెగులు పంపకుండా ఏం చేయాలి వస్తాది తెగులు ఎదురు చూడండి వెయిట్ అండ్ సీ వస్తాది తెగులు ఈ పశువులకి ఆవు దేవత అందుకే హతోర్ హతోర్ పశువుల్లో ఆవులన్నీ చేస్తాయన్నాడు కదావరే మీ ఆవుల దేవుడిని పిల్లండ్రా ఆవుల దేవుణ్ణి అయుప్తులతో చెప్తున్నాడు హతోర్ ఎలా ఉంటుంది హతోర్ చూడండి అదిగోండి హతోర్ ఆవుల దేవుడు వీడు బొమ్మ చూద్దాం పశువులను ఒకవేళ కాపాడుతాయేమో ఏమో మీ దేవుని పిల్లండి పశువులు కాపాడుతాయేమో చచ్చేయండి కంపు వచ్చేసింది మొత్తం చచ్చిపోయి తెగులు వచ్చేసి చచ్చిపోయి అన్నిని అది మనకు తెలుసు ఓకే టైం లేదు తర్వాత ఆరు 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 నెక్స్ట్ వెనక మా తొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వచ్చిన చూడండి తీసుకోండి మోషే ఫరో కనులు ఎదుట ఆకాశం వైపు తాను చల్లగా ఆకాశం వైపు తను చల్లండి అప్పుడు ఐగుప్త దేశం అంతటా అప్పుడు ఐగుప్త దేశం అంతట సన్నపు ధూళి సన్నపు ధూళి అయి ఐగుత్త దేశం అంతటా ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద నుంచి మనుషుల మీద ఇంత జంతువుల మీద వచ్చింది రోయ్ ఇప్పుడు మనుషులకి కూడా వస్తుంది చూడండి మనుషుల మీద జంతువుల మీద మనుషుల మీద జంతువుల మీద పొక్కులు పొక్కుల పొక్కతో పొక్కులు పొక్కులు దద్దుర్లు మోషే ఆహారోలతో చెప్పిన మోషే ఆహారోలతో చెప్పిన అంత పొక్కులు ఎలా ఉంటాయండి ఏమండి దద్దుర్లగా అంటే చర్మం అంతా పొంగిపోయినట్లుగా వాచిపోయింది ఒక్కొక్కడికి దద్దుర్లు అంటే చూడండి అప్పుడప్పుడు చూడండి దద్దుర్లు వచ్చి రాగా దద్దుర్లు రాగానే ఇచ్చింగ్ సెన్సేషన్ దురద ఏమండి దద్దురు గోకే ఆ దద్దురు పెద్ద అయిపోతుంటుంది ఎక్కడైనా గోక్కుంటారా మొత్తం ఒంటినండా దద్దుర్లే మొత్తం అన్నీ పొక్కులే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడు కూడా దొ పొక్కులతో ఆయింటిమెంట్ రాసుకుంటున్నాడు ఆడికే దిక్కు లేదు నీకేమి రాస్తాడు ఆయింట్మెంటాడు పిలు పిలు మీ దేవత ఉంది ఏంటి ఐసిస్ ఆ దేవత పేరు తెలుసా గాడ్ ఆఫ్ మెడిసిన్ శాంతికి ఏమండి అలాగే ఆరోగ్యానికి అంటే మీకు ఏ రోగం రాకుండా ఆరోగ్య దేవత ఉంటుంది కదా ఆరోగ్య దేవత దాని పేరు ఐసిస్ చూద్దాం దాని మోఖం ఇదేనండి ఐసిస్ ఆరోగ్య దేవత మరి ఏం చేసింది దేవత దేవత కూడా దద్దుర్లు వచ్చే పాపం ఏమండి పరా దేవుని ముందు ఐగుప్తు దేవుళ్ళు దేవతలు కనబడలేదు లేరు కదా వాళ్ళు ఏమండి పదకొండు వచ్చాను నిర్గమాకాండం తొమ్మిది పదకొండు ఆ దద్దుల వల్ల శకురగాండ్రు మోసే ఎదురు నిలు లేకపోయి ఆ దద్దుర్లు షకురగాండ్రకును అగిప్తు అందరికీ వచ్చేసింది వాళ్ళు కూడా గోక్కుంటున్నారు అందరి ముందు మోసే బాగానే ఉన్నాడు అరుణ బాగానే ఉన్నాడు ఇంట్లో పనావుడా పనుడు బాగానే ఉంది గిన్నెలతో ఉంటుంది ఎందుకంటే మరి ఇస్రాయిలు కదండి పనులు కదా వాళ్ళకి వీడు మాత్రం గోక్కుని యజమాని గోక్కున్నాడు పనుది బాగుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు తెలుసా ఎవడు జోలికి రాకూడదు వాడు జోలికి వచ్చావురా నువ్వు నాతో వాళ్ళి సాటేంట్రా నీ కప్పదేవుడు నీ కుక్క దేవుడు నీ మేక దేవుడు ఇవా ఏంటి నీ పేరు దేవుడు ఇవన్నీ నాకు సరికారు వీరెవ్వరూ నాతో సమవుజ్జి కారు వాళ్ళు లేరు చెప్పాడారు జయగుప్తులతో దేవుడు నెక్స్ట్ ఏడో దానికి వెళ్ళిపోదాం ఇప్పటివరకు ఆరైపోయే ట్రీట్మెంట్ ఏడో ట్రీట్మెంట్ నరగమ్మకాండ తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం

చెప్పాడు ఫరో సేవకులను ఏ మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఎండలోనికి త్వరగా ఉరే తొందరగా ఒరే బాబు ఎప్పటికే ఆరు చూపించాడు మాకు అర్థం కాదా కొంతమందికి అర్థమైపోయింది వద్దురా వీళ్ళు జోలికి వెళ్ళకండి రా ఆడేట్రా గుండుగాడు వినట్లేదు అనవసరంగా పంతానికి పోతున్నాడు ఆడిపోవడం కాదురాడు రాష్ట్రం కొద్దీ మాకు వాచిపోతుందిరా మేము అక్కడ గోక్కోలేక చచ్చిపోతున్నారా మేము ఒకటి తాగలేక చచ్చిపోతున్నావురా ఒరేయ్ వినరా రాజుని ఏమంటాడని చంపేస్తాడు రాజుగా తిరగబడి చేస్తే భయం రాజంటే ఏమనలేక ఎప్పుడైతే మోసి ఈ మాట చెప్పాడు ఫరు సేవకులు పని వాళ్ళే బాబోయ్ పదండి 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 పశువులు ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాయి వడగళ్ళు వచ్చేస్తాయట ఆడికి నమ్మకం వచ్చింది గుండుగడికి నమ్మకం రాలేదు చావాలి కదా చావాలి అంటే ఆకాశం నుంచి పడుతుంది మరి ఆకాశ దేవత ఏదిరా ఏది అని ఆకాశ దేవత దాని పేరు నట్టు దానికి బిగుతాళ్ళు ఇప్పుడు నట్టు కంగారు పడకు నట్టు దాని పేరు నట్టండి చూపించిన ఆయన ఆదిగోండు చూసారా ఆకాశం అబ్బా ఎంత కాపాడుతుందండి అంటే ఇది నుంచి ఆదిక్కు వరకు కాపాడుతుందా మిమ్మల్ని చుక్కల దాంట్లో పెట్టుకుందట వెలుగు దాంట్లో పెట్టుకుందట దాని పేరు చూడండి నట్ట ఏమనట్టమ్మా లేడీ మరలా ఆకారం చూస్తే లేడీగానే కనబడుతుంది మనకి నిజంగా నక్షత్రాలన్నింటినీ నీళ్ళు దాచుకుని ఆకాశాన్ని అంతటి నుంచి కాపాడుతున్నాం ఇది ఏది వడగండ్లు ఆపు చూద్దాం నట్టు ఏమే నట్టు ఇలాగే పిల్లల దాన్ని ఏమే నట్టు ఆపు చూద్దాం వడగండ్లు ఏహో పంపించాడు వడగంటలు వచ్చేసాయి నట్టు ఏమైపోయింది నట్టు లూజ్ అయిపోయి ఎక్కడికో పోయింది పనికి మాలింది అవునా కొట్టాడు ఏడో దెబ్బ నెక్స్ట్ ఎనిమిదో దెబ్బ చూడండి ఇప్పుడు ఎనిమిదో దెబ్బ నిరగమాకాండం పదో అధ్యాయం నాలుగో చరం నుంచి నిర్గమాకాండం పదో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి నీవు నా రేపు నేను మిడతలు రప్పిస్తాను ఈ మధ్యనే మన పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేయండి మిడతలు బాబోయ్ అప్పుడే ఆ మిడతలను తోళ్లేక చచ్చిపోయింది మనోళ్ళు ఉస్సు ఉస్సు ఉస్ అని గొడ్డలతో తరుముతున్నారు ఎంత తరిమినా అవి నువ్వుగా అన్నావు అనుకో నిన్ను కూడా తినేస్తా అక్కడ ఏమండి మిడతలు పంపిస్తాను అన్నాడు ఇంతకీ మిడతల దేవుడు ఏంటో తెలిసే వీళ్ళకి సేత్ చూపించు బాబు మిడతల దేవుడు మిడతలు వచ్చేసాయిట్టండి మిడతలు వచ్చేసాయి ఎలా ఉందా మిడతల దేవుడు కాపాడుతుందేమో అడగరా మిడతలు రాకుండా నీ దేశానికి నెమ్మది వస్తుంది మిడత మొఖం దాన్ని ఏమండి దేని పేరండి దీని పేరు సేత్ ఎనిమిదోది ఎనిమిదో దెబ్బ దేవుడు కొట్టాడు పిల్లరాని మిడతల దేవుడి పిలువు బొమ్మ వేసుకున్నావు కదా విగ్రహం కట్టించావు కదా మిడత బొమ్మ మిడత మొఖం వేసుకొని మిడత మొహం ఆడును కాపాడా కాపాడలేదు పంట అంతా పోయింది ఊడ్చేసాయి వచ్చి బాబో ఏటీ బాధలు భరించలేకపోతున్నా నువ్వేనయ్యా దేవుడి ఒప్పుకోండి రా ఎప్పటికైనా ఒప్పుకోండి ఒప్పుకోండి ఏహోవా దేవుడని ఒప్పుకోండి ఆ రోజు ప్రపంచానికి చెప్పాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ద్వారా మరలా చెప్పాడు నేనే ఏ నేనే పంపించాను నమ్మండి రా నమ్మండి జీవము కలిగిన దేవుణ్ణి నేను సజీవులకు దేవుణ్ణి నేను నమ్మండి ఎందుకు రా నమ్మరు తొమ్మిది నిరగమాఖండం పది ఇరవై ఒకటి ఏమొచ్చింది చేతికి తెలియ అంటే నీ కళ్ళుకి నీ చెయ్యి కూడా కనబడదు అనమాట అబ్బా అంత చీకట అప్పుడు చూడండి గదులో సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి మీకు ఏం కనబడదు మీ చెయ్యే మీకు కనబడదు చిమ్మ చీకటి అంటారు దాన్ని మరి వెలుగు దేవుడు ఏమయ్యాడు నిర్గమకాండం పది ఇరవై మూడు మూడు దినములు ఒకరినొకరు కనుగొనలేదు మూడు రోజుల్లో ఎవరికి కనబడలేదు ఎట్టండి అంటే అందరూ గుడ్డి వేధ వాళ్ళు తడుగుకున్నారనమాట ఏమంటే మళ్ళీ ఘోషణ బాగుందండి ఇస్రాయల్ ప్రాంతానికి వెలుగు ఇచ్చాడండి ఫోకస్ పెట్టాడు ల్యాంప్ పెట్టాడు మొత్తం దేశం అంతా కూడా ఐగుప్తు దేశం అంతా టోటల్ అంధకారం డార్క్నెస్ చీకటి మూడు రోజులటండి ఈ మూడు రోజులు పడుకున్నోడు ఎక్కడా తిన్నోడెక్కడా ఒకరినొకడు తడువుకొని ఉన్నారు అంటే ఎంత దారుణం అండి నిజంగా మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడనో తానున్న చోట నుండి లేవలేకపోయారు ఎందుకంటే లేస్తే ఎక్కడ కన్న ఉందో తెలియదు ఎక్కడ కాలం ఉందో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు పడతాడు అందులోని కనుక ఎక్కడికి వెళ్ళి చీకటిలో పడిపోవడం కన్నా నాయన కొడుకుని పిలుస్తాడు ఆడనబడితే సరే సార్ అక్కడే ఉండరా కదలొద్దు ఆవిడ పిలుస్తాడు ఏమే ఉన్నావా ఉన్నానండి అక్కడే ఉండు వంటగదులు బయటకు రావద్దు పొయ్యిలో కాలేజ్ పడిపోయి మాడిపోతా వద్దు అలాగే కదా మాట్లాడుకుంటూ చీకట్లో ఏం చేస్తారు మరి ఇంకొక ఆప్షన్ లేదు ఇంకొక అవకాశం లేదు ఎవడను తాను చోటు నుండి లేవలేకపోయినో ఆయనను ఇస్రాయిల్లో అందరికీ వారి నివాసములలో వెలుగు ఏమయ్యాడరా మరి మీ దేవుడు ఏమయ్యాడ్రా సూర్యదేవుడు ఏమయ్యాడ్రా పిల్లడు రా సూర్యుని పిల్లండి పిల్లండి పిల్లడి వాడి పేరుండి తెలుసా రా చూపించరా వాడు ముఖం రా అంటాడు పేరు అంటే సూర్యదేవుడు సూర్య భగవానుడు రారా బయటికి రే రా అంతే కదా వాడి పేరే రా కానీ మూడు రోజులు ఆడు రారా అంటే నేను రాను నేను రాను ఏంట్రా అన్నెల చూపిస్తున్నారు అదిగోండి రా చూడండి వాడి మొక్క వాడి పేరు రా హతోర్ నట్టు గెబ్బ ఇంకా అందరు దేవుళ్ళు అండి వరుసదేవుళ్ళు అందరూ వాడు చెక్కుకున్న ప్రతిమలు అందులో సూర్య సూర్యభగవానుడు రా దేవుడు చీకటి కమ్ముకుంది అయిపోయింది తొమ్మిది తొమ్మిది అయిపోయి ఇక చివరిగా పదోది విడిచిపెడుతున్నాడు ఏమని నిర్గమాకాండం పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన రాజుకే ఇచ్చాడు ఎందుకంటే రాజు ఏమని పిలిపించుకున్నాడట నేనే ఇస్రాయులుగు దేవుణ్ణి నేనే అగుప్తియులకు దేవుణ్ణి ఫరోర్ నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాడికి అరే నువ్వు దేవుడు అయితే ఇప్పుడు నీకే డైరెక్ట్గా సవాల్ ఏంటో తెలుసా నీ పిల్లలలో మొదటి లేపేస్తాను అందరినీ లేపేయగలను కానీ నీకు చిన్న షాక్ ఇవ్వాలి కదా నీకు పుట్టిన తొలిచూలు కొడుకుతో పాటు నీ దేశంలో ఉన్న తొలుచూలను అందరినీ లేపేస్తాను రా కాసుకో నువ్వు దేవుడు అయితే బతికించుకోరా చావకుండా ముందు చూసుకో లేదంటే దేవుడు అయితే బతికించుకో అని చెప్పాడు నిర్గమాకారణం పదకొండు అధ్యాయం పదిహేను వచ్చును నిరగమాకారణం పదకొండు ఐదు పదకొండు అధ్యాయం ఐదో వచ్చాను చూడండి ఏమంటున్నాడు సింహాసనం మీద కూర్చున్న ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని ఫరో తొలిపిల్ల మొదలుకొని తొలి తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే దాని తొలిపిల్ల ఎరగలి విసిరే దాని పిల్ల వరకు దేశం అందరి తొలిపిల్ల దేశములోని తొలిపిల్లలందరూ జంతువుల్లో కూడా లేపేస్తాను రా మొదటి ఎంచెంచే మళ్ళా ఏది మొదటి పుట్టిందో దాన్ని టార్గెట్ చేసి లేపుతాను నేను అప్పుడు మహాఘోష ఏడుపులు ప్రతి ఇంట్లో బోరుమని ఏడుపు పక్క ఇంట్లో ఏడుపు ఎదురింట్లో ఏడుపు అన్నింటి ఎందుకంటే ఎవడో ఒకటి పుడతాడు కదండి రెండోడు ఉన్నా లేకపోయినా ముందు ఒకడు పుడతాడు కదా అవునా పది మందిలో ముందు ఒకటి పోతే మిగతా తొమ్మిది మంది ఏడుస్తారు వదిలేయండి కానీ ఒకడే పుట్టాడు అనుకోండి ఆ ఒక్కడి కోసం అమ్మ నాన్నలు ఏడుస్తారు ప్రతి ఇంటిలో ఘోష నరఘోష మృత్యుఘోష నరఘోష నీకో నమస్కారం అంటారు కదా ఏంటి నమస్కారం పెట్టి తెలిపిద్దా ఈ పనికి మళ్ళీ సన్నాసులు ఆటో మీద రాసుకుంటారు నరఘోష నీకో నమస్కారం బుర్రలేదండి సన్నాసులకి ఒరే శిక్ష విధించేది దేవుడు రా ఆయన కాళ్ళ మీద పడరా నరఘోష నమస్కారం పెడతానంటే యాక్సిడెంట్ నీకు నమస్కారం రావద్దంటే వస్తా రాకుండా ఉంటుంది అది డెంగ్యూ నీకో నమస్కారం అంటే వస్తుంది అది నమస్కారం పెట్టినా సాష్టాంగ పడినది వచ్చి నేను గుమ్మేస్తుంది కనుక నమస్కారాలు పెట్టొద్దు దేవుని కాళ్ళ మీద పడు దేవుని కాళ్ళ మీద పడు శరణు వేడుకో క్షమిస్తాడు ఆదరిస్తాడు నిన్ను జాలి తెలుస్తాడు అంటే చివరికి దేవతలన్నిటికీ దేవుడని నువ్వు చెప్పుకున్నావు కదరా ఒరే ఎవడవాడు పరో చెప్పుకునేటట్టండి ఏమని నేనే నేనే దేవుడును నేనే దాన్ని కలుగ చేసి ఇతను మొదటి చదువుకున్న హెచ్కేఎల్ గ్రంథం ఇరవై తొమ్మిది మూడులో ఏమని నేనే దాన్ని కలుగ చేసి ఇని నీవు చెప్పుకొని చిన్నావే ఫరు నువ్వే దేవుడు అయిపోయారా అయితే నీ కొడుకుని కాపాడుకోరు చూద్దాం నువ్వు దేవుడు కదా నీ కొడుకుని కాపాడుకో సవాల్ ఏమి సవాలు ఏమంటే షవాల్ సవాల్ కాదు ఆయన సవాల్ విసిరితే మొత్తం అంత షవాలు చచ్చారు వేధవాళ్ళందరూ కూడా ఏడుపు 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 బాబోయ్ నీకు నమస్కారం దండం పో నీ ప్రజలను తీసుకొని పో రాజు వాడి దేవుడా వాడు నమ్ముకున్న ఏగలు పేలు కప్పలు మిడతలు ఏమండి వాళ్ళ పేర్లు చదువుతా చూడండి హపి హతోర్ హెకెత్ ఐసిస్ కెప్రి నట్టు సేతు ఏమయ్యారు వీళ్ళంతా ఏమయ్యారా మీ దేవతలంతా ఏమయ్యారు లేర్రా లేర్రా అనవసరంగా బొమ్మలు చేశారా నువ్వు వాళ్ళకి అనవసరంగా దోపాలేత్తన్నారా వాటికి వాళ్ళు ఎవరు నాకు సాటి కారు బతుకుని నువ్వు నువ్వు నాకు సాటి కావు నువ్వేమాత్రం నీ బలమే మాత్రం నాకు సాటి అయిన వాడు ఈ ముల్లోకాల్లో ఎవడూ లేడు ఎందుకంటే ఆయన తండ్రి అండి మహాశక్తి స్వరూపుడు అని ఎలా వచ్చాడో ఎవ్వరికీ తెలియదండి ఆయన చా చావుందా లేదు ఆది అంతం లేనివాడు ఆయన ముగింపు ఆయన అంత గొప్ప శక్తి అలాంటి వ్యక్తితో భూమి మీద ఆఫ్టర్ ఆల్ నరుడు నరమాత్రుడు నువ్వు కొడితే ఒరే పది దెబ్బలు కొడతానరా నువ్వు నమ్ముకున్న పది దేవుళ్ళు పిలుచుకురా పిలుచుకురా పిలు నీ పది దేవుళ్ళు పిలు కాపాడుతారేమో కూడా అలాగే కదని పిలిచాడు కూడా అలాగే కదని పిలిచాడు ఒరే మీ దేవుడు పడుకున్నాడేమో ఏమో మీ దేవుడికి ముందు దోపం మీ దేవుడి ముందు దహనం చేయమనరా బలిని అని వాళ్లే పిలవన్నాడు ముందు నిజంగా ఎంత హాస్యాస్పదం చేశారండి ఒకసారి తీయండి ఆ సందర్భాన్ని నిజంగా ప్రవక్త రోషం కలిగినాడు అండి నిజంగా బ్రతికితే రోషంగా బతకాలండి దేవుడు ఈ కాలంలో శక్తులు నిజంగా మన చేతికి ఇవ్వలేదు కానీ ఇస్తే ఒక ఆట ఆడించేద్దాం ప్రపంచాన్ని ఏమండి మొదటి శతాబ్దంలో వాళ్ళకు ఉన్నాయండి శక్తులు పరిశుద్ధాత్మ వరాలు అద్భుతాలు సుచిక్రీయలు చేసే శక్తులు వాళ్ళ చేతికి ఇచ్చాడు దేవుడు ఓకే వెరీ గుడ్ ఆయన సంకల్పం ఈ శతాబ్దంలో మనకి ఇచ్చుంటే ప్రపంచాన్నంతటి తీసుకొచ్చారాయ్ రారా పడ మీద ఏసు కాళ్ళ మీద పడరా అని పడేటట్టు చేసి ఉండేవాళ్ళమేమో రాజుల మొదటి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనం మధ్యాహ్నం కాగా మధ్యాహ్నం అయిపోయింది ఏలియాలిలో పిలుతున్నారట దేవుడో దేవుడా దేవుడో దేవుడా పిలుతున్నారు ఈ సన్నాసులు ఏమండి ఆ అప్పుడు ఏమైంది

వాడు నిద్రపోవచ్చున్నాడే నిద్రపోతున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి లేపాలేమో రా లేపండిరా అని అపహాస్యము అపహాస్యము చేయగా పిచ్చెక్కిపోయిన సన్నాసులు ఏం చేయలో తెలియక కోసిసుకుంటున్నారండి శరీరాన్ని ఏం చేశారు వాడు మరిగట్టిగా కేకలేస్తున్నాడు దేవుడా 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 హతోరు హికెత్తు ఇసిసు కెప్రి రెండర్రా దేవతలారా అమ్మల్లారా రెండర్రా పిలుస్తున్నారు వస్తాయేటి రావి రావురా రావు చివరకు ఒళ్ళు కూడా కోసుకున్నారు దరిద్రులు కానీ ఎవరు నిడిచిపెట్టలేదు సుమా ఎప్పుడైతే దేవుడు జీవం కలిగే దేవుడు పిలిచాడు ఆ సందర్భం చదవండి నిజంగా కన్నులో పండుగండి ఆ సందర్భం కన్నులో పండుగ రే కందక తవ్వండ్రారే బలి పశువునియండి దాని మీద తడిపోయండరా శుభ్రంగా తడి మొద చేసియండి ఎండిపోవడం కాదు తడిచిపోయినా మొత్తం మసి చేసేస్తాడు నా దేవుడు అని తడిచిపోయిన తరువాత ఏమంటున్నాడు చూడండి ఏలియా పిలుస్తున్నాడు చూడండి ఏలియా పిలుస్తాడు కందకం తడిచిపోయింది నానిపోయి ముద్దైపోయింది యో నిండిపోయి నీరు ప్రవహించేసింది అలాంటి సందర్భాల్లో ఏం చేశాడు తెలుసా ముప్పై ఏడు నా ప్రార్థన ఆలకించయ్యాడవయ్య నువ్వే దేవుడు నీకు సాటెవడు లేడు

ఆయన నమ్ముకున్న మేమంతా ఆయన పిల్లలం ఆయన కీర్తిని ప్రకటిస్తున్న వాళ్ళం మీరు కూడా అదృష్టవంతులు ఆ దేవుణ్ణి దేవుడిగా కలుస్తున్న జనుల్లో మీరు ఉన్నందుకు మీరు గర్వంతో తలెత్తుకోండి అతిశయంతో నీ దేవుడు జీవం గలిగిన వాడు పట్టుకొని ఒక్కొక్కని బండకేసి నరికేశాడు అందరినీ ఆ రోజు ఎలియా విడిచిపెట్టలేదు దేవుని శక్తి ఏంటో కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించాడు ఈరోజు మనం అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు మన జీవితం లేకపోయినా మాటలతో దేవుని శక్తిని ఈరోజు ప్రపంచానికి ప్రదర్శిస్తున్నాం మనం అవునా బైబిల్లోని మాటలలోని జ్ఞానాన్ని ఈరోజు మనం చూపిస్తున్నాం ఎవడు ఆపగలడు ఎవడు ఎదుర్కోగలడు ఎవడు అడ్డుకొని తప్పని చెప్పగలడు తప్పని చెబితే నిలబడి ఓడించమనని చూద్దాం మనల్ని సవాల్ ఓడించగలడా రాలేడండి ఎవడు రాలేడు ఎవడు ఓడించలేడు ఎందుకంటే మనం ఓడిపోతే మనం నమ్మిన జీవం కలిగిన దేవుడు ఓడిపోయినట్టే ఓడిపోతాడా నిన్ను ఓడిపోనిస్తాడా ఓడిపోనివ్వడు ధైర్యంగా ఉండరా అంత గొప్ప దేవుడుకు మనం నిజంగా పిల్లలుగా ఉన్నాము అంటే ముప్పై మూడో కీర్తన కీర్తన పన్నెండవ ముప్పై మూడు ఎంత అదృష్టవంతులు అండి ఎస్ ఎవరు నీ దేవుడు తండ్రి అయిన యహోవా నా దేవుడు రక్షణకు నాకు అధిపతి అయిన క్రీస్తు నా రక్షకుడు నా అన్న ఈరోజు మనం చెప్పుకుంటున్నామండి ఒప్పుకుంటున్నామండి ఏ తండ్రిని ఒప్పుకుంటున్నామండి ఒప్పుకోగలవా ప్రజల మధ్య ఒప్పుకో నిర్గమాకాండం పద్దెనిమిది అధ్యాయం ఈ షాట్ ఈ షాట్లన్నీ తగిలిన తర్వాత ఏమంటున్నారు చూడండి ఐ గుప్తు నిర్గమాకాండం పద్దెనిమిది పదకొండు ఐగుప్తులందరూ గర్వించి ఇస్రాయేల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దానిని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు మాకు తెలిసినదనను ఒప్పుకున్నారు సన్నాసులు ఒప్పుకోవాలిరా ఎవడైనా సరే ఒప్పించాడు మోషే ఒప్పించుకున్నాడు ఆయనే ఈ తరంలో ఒప్పిస్తాడు మనతో నమ్మండి నమ్మండి ఒప్పించడానికే మనం ఉన్నాం ఒకరోజు పౌలు వాదించు తర్కించుచు ఒప్పించుచు ఏసే క్రీస్తు అయి ఉన్నాడు ఏసే దేవుడై ఉన్నాడు ఈరోజు మనం కూడా నిరూపిస్తున్నామండి నిజంగా ఐగుప్తులు సాస్తాంగ పడ్డారండి ఐగుప్తులు గర్వించి ఇస్రాయల్ మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన పది తెగుళ్ళు వాళ్ళ దేవతల చేతకాని వారని అర్థమైపోయింది వాళ్ళు లేరని అర్థమైపోయింది వాళ్ళు ఏం ఒప్పుకున్నారట ఏహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనేనో ఒప్పుకోవాలి ఎవరైనా సరే ఒప్పుకోవాలి గ్రంథం పంతొమ్మిది అధ్యాయ మొదటి వచ్చిన చూడండి విశాగ్రంథం పంతొమ్మిది అధ్యాయ మొదటి వచ్చిన దేవోక్తి యహోవాను ఎక్కి ఐగుప్తుకు వచ్చి చున్నాడు ఆయన సన్నిధిని కలవర పడతాయి బొమ్మల గజగజలాడుతున్నాయి ఐగుప్తీల గుండి కరిగిపోతుంది కరిగిపోయింది ఆల్రెడీ చరిత్రలో నిజంగా ఎంత భాగ్యవంతులం అర్రా అలాంటి శక్తి స్వరూపుడైన మహాశక్తిమంతుడైన ఆ జీవము కలిగిన దేవాది దేవుణ్ణి మన తండ్రిగా మనం కలిగి ఉండటం అనేది నిజంగా మనం చేసుకుని ఎంతో మహద్భాగ్యం అందుకే ప్రకటించండి ఆయన గూర్చి ఆయన రక్షణను ప్రకటించండి దివారాత్రుములు ఆయన ఉన్నత నామాన్ని చాటండి ఆయన నామానికి కీర్తిని ప్రచురపరచండి ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ ఆ సర్వేశ్వరుడైన దేవునికే యహోవాకే చెల్లినట్లుగా మీ మాటలలో మీ చేతలలో మీ క్రియలలో ఈ సమాజానికి దేవుణ్ణి చూపించండి ఏమండి ఈరోజు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఒకేసారి విదిన్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం సంతకాలు పెట్టి మన అవయవ దానాలు చేయడానికి ఒక్క పేటుగా సిద్ధపడ్డామంటే ఎవరిని బట్టి ఓన్లీ జీజస్ యేసును బట్టి ఆయనకు తండ్రి అయిన యహోవాను బట్టి తాగవండి ప్రేమండి ఈరోజు మన క్రియలలో దేవుని నిరూపించి చూపిస్తున్నాం ఈ సమాజానికి పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాం రోగులకు మందులిస్తున్నాం లేని వాళ్ళని కరికరిస్తున్నాం ఇవన్నీ దేవుని ఉన్నాడు అని నిరూపించడానికి మన ప్రేమను మన క్రియల ద్వారా చాటి చెబుతున్నాం ఆయనకెవరూ సాటి లేరు అని యహో వాకెవరూ సరికారు అని మనుషుడు ఎంతటి వాడండి ఆయన దృష్టికి అంత గొప్ప దేవుణ్ణి జీవం కలిగిన దేవుణ్ణి దేవుడుగా కలిగిన జనులుగా ఈరోజు మనం ఉన్నాము అంటే అది నిజంగా మనకు అతిశయ కారణం గర్వకారణం ఆ రోజు ఇస్రాయేల్ వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళను దేవతలను మట్టి కలిపిన యుహోవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నీతో కూడా ఉన్నాడు ఈరోజు ఈరోజు నీతో కూడా నీ వెనుక మన వెనుక ఉన్నాడు భయపడకండి భయపడకండి ఒక్కసారి మీ తండ్రిని పిలవండి ఒక్కసారి మీ తండ్రిని వేడుకోండి ఒక్కసారి మీ తండ్రి యొక్క ఘనతను ప్రభావాన్ని మహత్యాన్ని చాటండి అదే చెప్పాడండి మంది అంతటిలో నా కీర్తిని ప్రచురపరచండి నామాన్ని గానం చెయ్యండి నా నామాన్ని సకల జనులలో నా కీర్తిని ప్రకటించండి అదేనండి ఆయన చెప్పినది ఈరోజు ఆయన చెప్పిన దానికి మనమంతా వారసులుగా ఆయన మాట విని దాని ప్రకారంగా చేసి ఆయనకు ఎవ్వరు ఎవ్వరు ఎవరు సరి లేరు సరికారు అనే విషయాన్ని ఈ సమాజానికి మనమే చెప్పాలరా దానికి మనం వారసులం యహోవాకు నిన్న నేడు నిరంతరం ఆయనకి ఎవ్వరు సాటికారు మహత్యము కలిగిన దేవుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆయనకు ఎవ్వరు ఎవ్వరు సాటికారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు తండ్రి మీ నామము కొనియాడబడాలి మీ నామము కీర్తించబడాలి సకల దేశాల్లో సకల జనులలో మీ నామ యొక్క మహత్యాన్ని మేము ప్రకటించుటకు మీ దీనదాసులుగా మీ వారసులుగా మాకు భాగ్యాన్ని ప్రసాదించండి అవును తండ్రి మనుష్యుల చేతిలో పడి నలిగిపోయి చచ్చేవారంగా కాకుండా మీ మహత్యాన్ని దశ దిశల నలు దిశల ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందించే విధంగా నీ పిల్లలుగా మమ్మల్ని ఈ తరంలో వాడుకోనండి అవును తండ్రి ఆనాడు ఆయా తరాలలో మీ నామ ఘనతను మీరు చాటారు మా తరంలో కూడా మీ నామ మహత్యాన్ని చాటే భాగ్యాన్ని నీ పిల్లలుగా మీ వారసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా మిక్కిలి వినమ్రులుగా మీ పాదాల చెంత బ్రతిమిలాడుతూ వరాన్ని వేడుకుంటూ మమ్ములను మా కుటుంబాలను మీ సేవ చేసే పనివారుగా నిష్ప్రయోజనమైన సేవకులుగా మమ్మల్ని గుర్తించి మీ సేవలో వాడుకోవలసిందిగా మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ మీకే చల్లాలని కోరుకుంటూ క్రీస్తుయేసు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిగా చేర్చుచున్నాము తండ్రి ఆమెన్